హలో మై గార్జియన్స్ లేడీస్, అందరూ ఎలా ఉన్నారండి? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్, వెల్ అండ్ హెల్దీ. సో ఈరోజు అయితే నేను మన నథు అండ్ సన్స్ జ్యువెలర్స్కి వచ్చేసాను మీకోసం ప్రిటీ చాంద్ బాలీస్ కలెక్షన్స్తో. అండ్ లాస్ట్ టైం అయితే జుమ్కీస్ కలెక్షన్ చేసాము, అది చాలా మందికి నచ్చాయి. అండ్ ఫ్యూ కస్టమైజేషన్స్తో ఆర్డర్స్ కూడా వచ్చాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అండ్ ఈరోజు అయితే కనుక బ్యూటిఫుల్గా ఉండబోతుంది కలెక్షన్ అంతా. అండ్ మీరు డైరెక్ట్గా మా ఇన్ స్టోర్ షాపింగ్ కూడా చేయొచ్చండి. మీరు చేయాల్సిన ఏం లేదు, జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే సరిపోతుంది నథు అండ్ సన్స్ జ్యువెలర్స్ అని, డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చేయచ్చు. సో దట్ ఫిజికల్ షాపింగ్ కూడా చేయొచ్చు. అండ్ బోల్డ్ అని కలెక్షన్స్ అన్నింటిని కూడా ఎక్స్ప్లోర్ అయ్యి మీరు వేసుకొని ట్రై చేసి షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మనకి రూబీ కాంబినేషన్స్తో చాంబాలీస్ ఇచ్చారండి, బీడ్స్ యూజ్ చేశారు, సీజర్స్ వచ్చాయి, అండ్ పికాక్ డిజైన్ కూడా ఇచ్చారు. సో క్లియర్ డీటెయిలింగ్ చూద్దాము. అండ్ బ్యూటిఫుల్ మనకి పికాక్ డిజైన్ యూజ్ చేస్తూ స్టెమ్స్ ఇచ్చారండి, రూబీ డ్రాప్స్ వచ్చాయి, మోతీస్ కూడా యూజ్ చేశారు. సో ఒకసారి ఇయర్ రింగ్ మనం చాంబాలీస్ క్లియర్ డీటెయిలింగ్ చూద్దాము. అండ్ టాప్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఇక్కడ మనకి సీజర్స్ ఇచ్చారు, అండ్ ఇక్కడ మనకి రూబీని డ్రాప్ స్టైల్లో తీసుకున్నారు, రూబీ స్టోన్. ఇక్కడ సైడ్స్ కి స్టెమ్ డిజైన్ వచ్చింది. అండ్ కింద చూద్దాము చాంబాలీ దగ్గర, ఇక్కడ మనకి స్టెమ్ డిజైన్ లో తీసుకొని పికాక్స్ ఇచ్చారు, బోత్ సైడ్స్ కూడా పికాక్ తీసుకొని మిడిల్ లో మూతీస్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి సైడ్ కంతా కూడా స్టెమ్ డిజైన్ లా తీసుకున్నారండి, టూ లేయర్స్ ఆఫ్ స్టెమ్ డిజైన్ లా తీసుకుని మిడిల్ లో ఇక్కడ సీజర్డ్ స్టోన్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి స్టెమ్ డిజైన్ అండ్ సీజర్డ్ స్టోన్స్ యూజ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ డ్రాప్స్ లో మోతీస్ అండ్ రూబీ బీడ్ యూజ్ చేశారు, ఓవెల్ షేప్ లో ఉన్నవి. అండ్ ఇయర్ రింగ్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 23 grams అండ్ నెట్ వెయిట్ 19 grams. సో అనగా బ్యూటిఫుల్ చాంబాలీస్ అండి, మనకి రూబీ స్టోన్ కాంబినేషన్ వచ్చింది, అలాగే ఎమరాల్డ్ ఓవెల్ షేప్లో ఉన్న ఎమరాల్డ్ బీడ్ యూజ్ చేశారు, మూతీస్ వచ్చాయి, అండ్ సీజర్డ్ స్టోన్స్ పికాక్ కాంబినేషన్ యూజ్ చేశారు. సో క్లియర్ డీటెయిలింగ్ చూద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ స్టడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను, టాప్ ఆఫ్ ద ఇయర్ రింగ్. సో ఇక్కడ మనకి స్టెమ్ డిజైన్ తీసుకున్నారు బోత్ సైడ్స్ కూడా, పైన సీజర్డ్ స్టోన్ ఇచ్చారు, దీనికి ఫ్లోరల్ లా తీసుకుని సీజర్డ్ స్టోన్ ఇచ్చి ఇక్కడ మనకి రూబీ డ్రాప్ స్టైల్లో ఉన్న రూబీ స్టోన్ తీసుకున్నారు, కింద మనల్ని మనకి స్టెమ్ డిజైన్ ఇచ్చారు బోత్ సైడ్స్ కూడా ఇలా. అండ్ ఇక్కడ మనకి సీజర్స్ తీసుకున్నారు. అండ్ సో కింద హ్యాంగింగ్ పార్ట్కి వచ్చేద్దాము. హ్యాంగింగ్ పార్ట్ దగ్గర మనకి ఇక్కడ మిడిల్లో మోతీస్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ యూజ్ చేశారండి. సో ఇక్కడ హ్యాంగింగ్ దగ్గర ఏంటంటే మనకి బోత్ సైడ్స్ కూడా పికాక్స్ తీసుకొని మిడిల్లో ఓవెల్ షేప్లో ఉన్న ఎమరాల్డ్ స్టోన్ యూజ్ చేసి, సో ఈ ఓవరాల్ సైడ్ అంతా కూడా మనకి ఒక స్టెమ్ డిజైన్ని సీజర్డ్ స్టోన్స్తో ఇచ్చారు. కింద మనకి డ్రాప్స్ వచ్చేసి మోతీస్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ యూజ్ చేశారు. చాంబాలీస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 20 grams అండ్ నెట్ వెయిట్ 16 grams. సో ఇంకొక బ్యూటిఫుల్ చాంబాలీస్ అండి, మనకి ఇందులో పికాక్ డిజైన్ తీసుకున్నారు, ఓవెల్ షేప్ లో ఉన్న ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి, మోతీస్ సీజర్స్ యూజ్ చేశారు. సో క్లియర్ డీటెయిలింగ్ చూద్దాము. ఇక్కడ స్టడ్ దగ్గర చూసినట్టయితే మనకి సెంటర్ చూద్దాము, సెంటర్ లో డ్రాప్ స్టైల్లో ఉన్న ఎమరాల్డ్ స్టోన్ యూజ్ చేశారు, సైడ్ కి స్టెమ్స్ లా తీసుకుని మనకి ఇక్కడ పైన సీజర్డ్ స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ బాటమ్ ఇక్కడ మనకి సీజర్డ్ స్టోన్స్ తీసుకుని అగైన్ మళ్ళీ మనకి మిడిల్ లో మోతీస్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ యూజ్ చేశారు. ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్ కి వచ్చేద్దాము. హ్యాంగింగ్ పార్ట్ ఇక్కడ మనకి వన్ సైడ్ పికాక్ తీసుకుని ఇదంతా ఫెదర్ డిజైన్ లో ఇచ్చారు. సో ఈ డిజైన్ మనకి సీజర్డ్ స్టోన్స్ యూజ్ చేశారు, ఇక్కడ పికాక్ ని ఇలా తీసుకున్నారు. సో ఇక్కడ కింద హ్యాంగింగ్స్ చూద్దాము. హ్యాంగింగ్ ఇస్ ద వెరీ హైలైట్ థింగ్ ఫర్ దిస్ చాంబాలీస్ అండి, ఒక్కొక్క మోతీ బీడ్స్ బంచ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఒకటి అండ్ ఇక్కడ 2, 3, 4 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ స్టెప్ వైజ్ తీసుకున్నారు. సో దట్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి ఇయర్ రింగ్స్. ఇక్కడ మోతీస్ అండ్ ఓవెల్ షేప్ లో ఉన్న ఎమరాల్డ్ బీడ్స్ యూజ్ చేశారు డ్రాప్స్ లో. ఈ చాంబాలీస్ గ్రాస్ వెయిట్ 21 grams అండ్ నెట్ వెయిట్ 17 grams. ఎమరాల్డ్ స్టోన్ ఫ్లాట్ బీడ్స్ అండ్ అలాగే గోల్డెన్ బాల్స్ మనకి ఫ్లోరల్ డిజైన్ యూస్ చేస్తూ తీసుకున్నారండి చాంబాలీస్. సో క్లియర్ డీటెయిలింగ్ లోకి వెళ్ళిపోదాము. మిడిల్లో మనకి ఓవెల్ షేప్ లో ఉన్న ఎమరాల్డ్ స్టోన్ యూస్ చేశారు, దీని చుట్టూ కూడా మనకి చిన్న డాట్ డిజైన్ స్టైల్లో తెచ్చారు మనకి. అండ్ ఇక్కడ మనకి ఓవెల్ షేప్ ని ప్లెయిన్ గా కాకుండా మనకు కొంచెం జిగ్జాగ్ డిజైన్ టైప్ లో ఇచ్చారు మొత్తం. అండ్ దీని చుట్టూ మనకి ఫ్లాట్ డైమండ్స్ వచ్చాయి హైలైట్ అవ్వడానికి. సో ఇక్కడ మనం కింద హ్యాంగింగ్ పార్ట్ కి వచ్చేద్దాము. మిడిల్ లో అయితే కనుక ఇక్కడ మనం గోల్డెన్ బాల్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్ లో ఇక్కడ మిడిల్ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారండి, ఫ్లోరల్ ని మనకి ఫ్లాట్ డైమండ్స్ తో తీసుకుని ఈ చుట్టూ కూడా మనకి ఒక 2 petals లాగా ఇచ్చి అండ్ బ్యాలెన్స్ పార్ట్ అంతా కూడా చాంబాలిని మనకి ఇక్కడ ఫ్లాట్ డైమండ్స్ తో హైలైట్ చేశారు. అండ్ కింద చూద్దాము, కింద రూబీ స్టోన్ యూస్ చేశారు డ్రాప్ స్టైల్ లో, ఒక ఫ్లోరల్ హాఫ్ ఫ్లోరల్ డిజైన్ లా తీసుకున్నారు. ఇక్కడ డ్రాప్స్ లో వచ్చేసి మనకి గోల్డెన్ బాల్స్ ఇచ్చారు. ఈ చాంబాలీస్ గ్రాస్ వెయిట్ 27 grams అండ్ నెట్ వెయిట్ 26 grams. సో బ్యూటిఫుల్ గా ఇచ్చారండి ఇయర్ రింగ్స్ అయితే. మనకి పికాక్ స్టడ్ లో పికాక్స్ యూజ్ చేశారు అండ్ ఎమరాల్డ్ స్టోన్ రూబీ స్టోన్ వచ్చాయి, ఫ్లాట్ డైమండ్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్ విత్ బీడ్స్ కాంబినేషన్ లో తీసుకున్నారు. సో క్లియర్ డీటెయిలింగ్ చూద్దాము. స్టడ్ నుంచి స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ మనకి బోత్ సైడ్స్ కూడా పికాక్స్ తీసుకుని ఈ పికాక్స్ కి పైన మనకి
డ్రాప్ స్టైల్లో ఉన్న ఎమరాల్డ్ స్టోన్ అండ్ ఈ పైన మనకి సీజర్డ్ స్టోన్స్ ఇచ్చి ఇక్కడ ఫ్లాట్ డైమండ్స్ తీసుకున్నారు. సో ఇక్కడ మనకి మిడిల్లో సౌత్ సీ పర్ల్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ యూజ్ చేశారు. సో కింద హ్యాంగింగ్ పార్ట్కి వచ్చేస్తే మనకి ఇక్కడ మిడిల్లో రుబీ స్టోన్ యూజ్ చేసి ఇక్కడ చాలా మినీ పికాక్ డిజైన్ లా తీసుకున్నారు. మినీ పికాక్స్ తీసుకొని ఇక్కడ స్టెమ్ డిజైన్ వచ్చింది బోత్ సైడ్స్ కూడా. అండ్ ఈ కింద మనకి జస్ట్ వీటిని చుట్టూ హైలైట్ చేయడానికి ఫ్లాట్ డైమండ్స్ ఇచ్చారు అండ్ 2 లేయర్స్ ఆఫ్ ఫ్లాట్ డైమండ్స్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ డ్రాప్స్ లో మనకి సౌత్ సీ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ యూజ్ చేశారు. చాన్బాల్ ఇస్ గ్రాస్ వెయిట్ 20 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 17 గ్రామ్స్. సో మనకి చాన్బాలీస్ ని లక్ష్మీ అమ్మవారితో తీసుకున్నారండి. ఫ్లోరల్ వచ్చింది, రూబీ స్టోన్ అండ్ ఓవల్ బీడ్స్ అండ్ మోతీ బీడ్స్ యూజ్ చేశారు విత్ అ కాంబినేషన్ ఆఫ్ సీజర్డ్ స్టోన్స్. సో క్లియర్ డీటెయిలింగ్ చూద్దాము. ఇక్కడ స్టడ్ నుంచి స్టార్ట్ చేస్తే మిడిల్లో మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చారు. లక్ష్మీ అమ్మవారు పైన ఇక్కడ మనకి సీజర్స్ యూజ్ చేసి సైడ్స్ కి స్టెమ్ డిజైన్ తీసుకున్నారు. సో ఇక్కడ మిడిల్లో చాంబాలికి మిడిల్లో మనకి మోతీస్ ఇచ్చారు, బంచ్ ఆఫ్ మోతీస్. అండ్ ఇక్కడ కింద హ్యాంగింగ్ పార్ట్ చూద్దాము. మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ రూబీ స్టోన్ ఇచ్చారు అండ్ చుట్టూ కూడా మనకి ఫ్లోరల్ కాబట్టి ఈ ఫ్లోరల్స్ ని మనకి సీజర్స్ తో హైలైట్ చేసి ఇక్కడ బోత్ సైడ్స్ కూడా స్టెమ్ డిజైన్ తీసుకున్నారు. స్టెమ్ డిజైన్ అగైన్ మళ్ళీ మనకి దీని చుట్టూ కూడా ఒక స్మాల్ సైజ్ లో సీజర్స్ ఇచ్చారు. అగైన్ మళ్ళీ ఇక్కడ స్టెమ్ డిజైన్ వచ్చింది చుట్టూ కూడా. వచ్చేసి కింద డ్రాప్స్ లో మోతీస్ అండ్ మనకి ఓవల్ షేప్ లో ఉన్న ఎమరాల్డ్ బీడ్స్ యూజ్ చేశారు. సో చాన్బాలీస్ గ్రాస్ వెయిట్ 21 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 17 గ్రామ్స్. సో చూసారు కదండి, ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ చాన్బాలీస్. ఐ హోప్ అందరికి నచ్చాయి అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ సెట్ ఏదైనా ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ 6309044447 నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ మా కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి మీ పర్సనల్ ఫేవరెట్ డిజైన్స్ అవ్వచ్చు, లేదంటే ఈరోజు నేను చూపించిన చాన్బాలీస్ కలెక్షన్లో ఏదైనా చేంజెస్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది. వితిన్ 10 to 15 డేస్లో కస్టమైజ్ చేసి మీకు డెలివర్ చేస్తాను. సో ఇదన్ మాట ది బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ చాన్బాలీస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అల్లిది శ్వేత సైనింగ్ ఆఫ్. బై.